ఈ రోజు మాకు ఓ ప్రత్యేకమైన కేసు ఉంది. సాఫా మార్వా అనే ఇద్దరు చిన్నారులకు సంబంధించినది. ఇంతవరకు వారు కలిసే ఉన్నారు. ఇద్దరిలో ఒకరు బాగుండాలన్నా ఇద్దరూ బాగా ఉండాల్సిందే. తలలు అతుక్కొని పుట్టిన సాఫా మార్వా ఇంతవరకు ఒకరినొకరు చూసుకోలేదు. వారి కష్టాలకు విముక్తిని కలిగించే ఒక బృహత్తర ప్రయత్నానికి ఈ ప్రయాణం నాంది మాత్రమే. 2018 అక్టోబర్ గ్రేట్ ఆర్మన్ స్ట్రీట్ హాస్పిటల్లో ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు కోసమే వాళ్ల తల్లి ప్రతిరోజు ప్రార్థించారు. అంతా బాగానే జరగాలని కోరుకుంటున్నా. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. కవలలైన సాఫా మార్వాల కపాలాలు పుట్టుకతోనే అతుక్కుపోయాయి. వారి కపాలం ఒక ట్యూబ్లా ఉంటుంది. ఇది చాలా అరుదైన కేసు. 21 నెలల వయసున్న ఈ చిన్నారుల మెదళ్లు మాత్రం వేరువేరుగానే ఉన్నాయి. ఎంతో క్లిష్టమైన ఈ ఆపరేషన్ 3 అంచెల్లో జరుగుతుంది. ఇందుకు చాలా నెలలు పడుతుంది. 3 ఆపరేషన్ పూర్తయితే కానీ కవలలు పూర్తిగా వేరు కాలేరు. కవలల్లో ఒకరి మెదడు నుంచి మరొకరి మెదడుకు రక్తం సరఫరా అవుతోంది. ఈ రక్తనాళాలను కత్తిరించడం చాలా ప్రమాదకరం. దీనికి 2 ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. కవలల పుర్రె నుంచి తయారు చేసిన ఈ ఫ్రేమును తర్వాత జరిగే ఆపరేషన్లో దీన్ని తొలగిస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ వారు చురుగ్గా తయారయ్యారు. కాబట్టి పిల్లలు తమ తలలను కదిలించినప్పటికీ మెలి తిరగకుండా వంగకుండా ఆ ఫ్రేమ్ గట్టిగా ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికైతే ఓ 7 ముందే వారికి ఆపరేషన్ చేసి ఉండాల్సింది. ఆ వయస్సులో వారిలో కోలుకునే సామర్థ్యం అత్యధికంగా ఉంటుంది. కానీ ఆపరేషన్ ఖర్చుల్ని భరించే దాతలు దొరికేసరికి ఆలస్యమైంది. కాస్త ప్రమాదమే అయినప్పటికీ కుటుంబం డాక్టర్లు ముందుకు వెళ్లడానికే సిద్ధపడ్డారు. ఇలా తలలు అతుక్కుని పుడితే జీవితం గడపడం చాలా కష్టం. ఈ కారణంగానే మేం కవలలను విడదీయటానికి సిద్ధమయ్యాం. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. విజయవంతం కావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మాకు అనిపిస్తే ఆపరేషన్ చేయాలా వద్దా అనే దానిపై మేము ఆలోచిస్తాం. కానీ వారిని విజయవంతంగా వేరు చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయని మా బృందమంతా భావించింది. 3D ముద్రణ టెక్నాలజీతో కవలల మెదళ్ల నమూనాను తయారు చేశారు. ఆపరేషన్ చేసే డాక్టర్లకు ఇది చాలా సహాయపడుతుంది. చేతులతో పట్టుకొని చూడటం ద్వారా వారి మెదళ్ల నిర్మాణం గురించి మరింతగా తెలుసుకోవచ్చు. ఇది ఒక చిన్నారి మెదడులోని కుడి అర్ధభాగం. నిలువుగా ఉన్న ఇది మరొక చిన్నారి పొరలోకి చొచ్చుకుపోయింది. ఇప్పుడు మేం చేయాల్సిందల్లా ఇద్దరు మెదళ్లను వేరు చేయటమే. కానీ అది మామూలు విషయం కాదు, చాలా కష్టమైన పని. ఇది కత్తులు ఉపయోగించకుండా చేసే ఆపరేషన్. Absolutely incredible. This is exactly what we wanted. ఇది వర్చువల్ రియాలిటీ. It works. It really works. So now we ఇది చాలా బాగా పని చేస్తుంది. ఇప్పుడు మేము చాలా వివరాలతో పాటు ఇంతకు ముందు సాధ్యం కాని చాలా విషయాలను తెలుసుకున్నాము. తొలి ఆపరేషన్ జరిగిన నెల తరువాత కవలలు మళ్లీ ఆపరేషన్ గదిలోకి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి తలలను కలిపే రక్తనాళాలను డాక్టర్లు వేరు చేయాల్సి ఉంది. కానీ మార్వా గుండె వేగం తగ్గిపోతోంది. ఓ ప్రమాదం తప్పింది. కవలల్లో బలహీనురాలైన మార్వా ప్రాణాలతో ఉండేందుకు వైద్యులు ఆ పాపకు ప్రధాన రక్తనాళాలను అందించారు. కానీ 20 గంటల ఆపరేషన్ తరువాత సాఫాకు గుండెపోటు వచ్చింది. ఈ చిన్నారి చావుకు దగ్గరగా వెళ్ళింది. ఆపరేషన్ తర్వాత 48 నుంచి 72 గంటల పాటు ఆ పాప పరిస్థితి అలాగే క్లిష్టంగా కొనసాగింది. ఆ పిల్లలకు అదొక గడ్డుకాలం. వారింట్లో వాళ్ళు డాక్టర్ల బృందం కంటికి రెప్పల వారిని చూసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్లో చాలా రోజులు గడిపాక ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఆపరేషన్ తర్వాత 2 నెలలు సాఫా మార్వాలకు చాలా కష్టంగా గడిచాయి. కానీ వారిప్పుడు కోలుకొని చాలా బాగా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ల ముందున్న మరో సవాలు వారి తలలను వేరు చేయడమే.